పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం మండలం బండివారి గూడెం గ్రామ పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని దాసరి అనురాధ నామినేషన్ దాఖలు చేశారు. బండివారిగూడెం గ్రామ పంచాయతీ ప్రజలకు తాము చేసిన సేవలు గుర్తించి గ్రామ ప్రజల ఆలోచన మేరకు స్థానిక ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తాముకు ఈ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. గ్రామంలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు అందించామని, తమ కుటుంబం 4 సార్లు పంచాయతీ సర్పంచ్గా పనిచేసిన సమయంలో బండివారిగూడెం గ్రామ ప్రజలకు చేసిన సేవలను గుర్తించి ఈ నెల 17న జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో దాసరి అనురాధను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పంచాయతీ వైఎస్ఆర్కి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తున్నా. ఇది 5వసారి పోటీ, 100% సీఎం గారి గిఫ్ట్గా ఈ పంచాయతీ ఇస్తాను. కబర్ మండలం బండివారిగూడెం గ్రామ పంచాయతీ అభ్యర్థిగా దాసరి అనురాధ నామినేషన్ ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇంచుమించు 20 సంవత్సరాలుగా 4 బోర్డు 4 టైమ్స్ మేము చేసినాం. అట్టే ఏంటంటే ఇదే సింపతితో వాళ్ళు పోటీకి ఇచ్చేస్తున్నారు. 100% మంచి మెజార్టీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 100% విన్ అవుతాం. చూసి 4 టైమ్స్ నెగ్గించారు. అలాగే ఈ గ్రామ పంచాయతీ వాటర్ అందరం కంపల్సరీ నా 5 సార్లు పోటీ చేయాలని చేసి దాని ప్రజల కోరిక మేరకు నిలబడతాను.